లేదు ఇప్పుడు. ఓకే ఒక్క మడత పెడితే చాలు ఇక అంతే. ఓకే అందరికి బొక్కడి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అంటున్నారు అందరూ. బ్యాక్గ్రౌండ్ మీద ఎదిరిపోయింది పవన్ గారు చాలా బాగా ఇచ్చారు. ఓకే ఎక్సలెంట్ అండి. రానా గారు యాక్టింగ్ కూడా బాగా చేశారు. రానా గారు సేమ్ పవన్ గారికి ధీట్ గా చేశారు. ఓకే ఆయన కూడా తగ్గుపాటి అభిమానులు కూడా చాలా థ్యాంక్స్ అండి. నిత్యమేనన్ గారు అభిమానులు కూడా బాగా ఇది పూర్ణంగా వచ్చే సినిమా అనమాట. సో ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది ఇంటర్వెల్? చాలా బాగుందండి. ఓకే ఫస్ట్ హాఫ్ బాగుంటుందా సెకండ్ హాఫ్ బాగుంటుందా? సెకండ్ హాఫ్ అండి. కొంచెం స్లో అయినా సెకండ్ హాఫ్ లో పీక్స్ వెళ్ళిపోయిన సినిమా. ఓకే లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఎలా అనిపించింది? ఎక్సలెంట్ అండి. ఓకే రెండు ఏంటంటే ఎట్లా ఉంటుంది అంటే సినిమా రెండు సింహాలు కొట్టినట్టుంది. రెండు సింహాలు ఎత్తున పోటీ పడితే ఎట్లా ఉంటుందో ఓకే రేంజ్ లో ఉన్నాయండి. ఓకే అసలు సూపర్ అనమాట. అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు అండి? అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు? మరి దానికి రేటింగ్ ఎందుకండి? రేటింగే లేదు ఇక పవర్ స్టార్ సినిమాకి రేటింగే లేదు. ఓకే ఎప్పుడు కూడా 5/5. ఓకే ఏదైనా సార్. ఓకే థ్యాంక్ యూ. జై పవర్ స్టార్, జై జనసేన. ఫైట్స్ ఎలా ఉన్నాయి? బీభత్సంగా ఉన్నాయి ఫైట్స్, చాలా స్పెషల్ గా ఉన్నాయి. ఇంతకు ముందు సినిమాల కంటే చాలా బాగున్నాయి. నిత్యమీరన్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు చెప్పలేదు నేను. ఇంకా డైలాగ్స్ ఎలా ఉన్నాయి సినిమా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది సినిమా. ఓకే ఓకే పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్? పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ కోసం మీరు ఇప్పుడు అడగాలండి. పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ ఏంటో అందరూ చెప్తారు.